మాఘస్నానంలో తొమ్మిదవ రోజుకు అడుగు పెట్టాము చక్కగా చూస్తుండగానే ఒక పక్షం దగ్గరకు వచ్చేసింది మాఘస్నానంలో ఈ మాఘమాసంలో మనం అనేకమైనటువంటి వైశిష్ట్యాలు చెప్పుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఇక్కడ దత్తాత్రేయులు వారిని మనము బ్రహ్మా విష్ణు మహేశ్వర రూపంగా చెప్తూ ఉంటాం ఆ దత్తాత్రేయుల వారు అంశంలో ఉన్నటువంటి మహేశ్వర రూపంలో అంశంలో ఉన్నటువంటి దత్తాత్రేయుల వారి దగ్గరికి ఒకసారి కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజు వచ్చాడు ఆయన దగ్గరికి ఆ రాజు వచ్చిన తర్వాత అయ్యా నేను మిమ్మల్ని ఒక విషయాన్ని విన్నవించదలుచుకున్నాను ఆయన స్వామి అని చెప్పేసి వారి చెంతకు వచ్చి ప్రార్థించాడు క్షత్రియ రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడు ఆయన అనేకమైనటువంటి దాన ధర్మాది కార్యక్రమాలు పాపపుణ్యాదులు అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి కానీ అన్నీ తెలిసినటువంటి వ్యక్తి కానీ మాఘస్నానం గురించి ఆయనకు అసలు తెలియదట అయ్యా మాఘస్నానం గురించి నాకు కొన్ని విషయాలు తెలియజేయండి అయ్యా అని చెప్పాడు మాఘమాసంలో స్నానమాచరించడం వల్ల అనేక పాపాలు పరిహారం అవుతాయి నాయన కనుకనే మాఘస్నానంలో మనము ఒక్కొక్క విధంగా స్నానం గంగా స్నానం ఆచరించుకోవడం లేదా ఇంట్లోనే నదిగా భావించి ఆచరించుకోవడం ఆ పిదప ఆ గంగా స్నానంలోనే మనము ఆ తీరంలోనే తపస్సు చేసుకుంటే మరీ ఫలితం వస్తుంది విశేషించి దానం చేసుకోవాలి అని చెప్పారు ఆ మాట చెప్తూ చెప్తూ ఓ వృత్తాంతం చెప్పారట పూర్వము ఒక వైశ్యవర్ణ్యునికి ఇద్దరు కుమారులు ఉండేటువంటి వారు ఆయన కుమారులు ఇరువురు కూడాను తండ్రి సంపాదించినటువంటి సంపాదనను కూచున్న చోటనే డబ్బును కరగవేయడం అంటే ఏ విధమైన సంపాదన చేయకుండా ఆ తండ్రి సంపాదించినటువంటి సంపాదనే వాళ్ళు వృధా చేస్తూ ఉంటూ ఉంటారు అందుకనే చెప్తుంటాం చూడండి కూర్చొని తింటూ ఉంటుంటే కొండలు గుట్టలైనా కరిగిపోతూ ఉంటాయని చెప్తుంటాం మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు అలా వీళ్ళిద్దరూ చక్కగా జలసాలు చేస్తూ తిరుగుతూ ఉంటూ ఉండేవాళ్ళు తండ్రి మాటను అసలు వాళ్ళు కాదు సరే పాప ఆయన చాలా బాధపడిపోతూ ఉంటూ ఉండేవాడు ఇలా అనేక రకాలైనటువంటి పాపకర్మలు కూడా చేసేవారు వచ్చిన ద్రవ్యాన్నంతా కూడా ఒక చక్కని కార్యక్రమం కూడా చేయకుండా మిత్రులతో తిరగడం స్త్రీ సా స్త్రీ సాంగత్యం ఇలా చేస్తూ ఉండేవారు ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇలా చేస్తూ ఉంటూ ఉండగానే ఒకసారి వీరి పాపం అనేటువంటిది పండి ఒకరేమో నదిలో పడి చనిపోవడం ఒకరేమో పాము గరిచి చనిపోయారు ఇలా చనిపోయేపాటికి తండ్రి చాలా బాధపడ్డాడు చూస్తుండగానే పుత్రశోకం చూసా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని సరే ఇలా సంభవిస్తూ ముందుకు సాగుతూ సాగుతూ ఉంటుండగా వాళ్ళిద్దరికీ కూడాను పైకి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుల వారు తీసి చూశారు వీళ్ళిద్దరిలో చేసినటువంటి పాపం పుణ్యం పుణ్యమేమిటి అంటే ఏం చేశాడట అయ్యా వీళ్ళ అన్నయ్యను నీవు నరకానికి తీసుకెళ్ళండి ఇదని మాత్రం స్వర్గానికి తీసుకెళ్ళండి అన్నారట అదేమిటి మా అన్నయ్య ఎన్ని తప్పులు చేశాడో నేను కూడా అన్నీ తప్పులు చేశాను మా అన్నయ్య ఏమేమి పాపాలు చేశాడో నేను కూడా అదే విధంగా పాపాలు చేశాను ఆయన అనేక విధమైనటువంటి స్త్రీ సాంగత్యం చేసేవాడిని నేను అదే విధంగా చేసేవాడిని ఎవరికి దానము ధర్మం అంటూ మేమేం చేయలేదు అంటే అప్పుడు మరలా చిత్రగుప్తునికి అనుమానం కలిగి ఒకసారి బాగా అవలోకించాడట అవలోకించేసి చూశాడు వీళ్ళు చేసినటువంటి ఏమిటి ఈ విధంగా అడుగుతున్నాడు కదా మనం పొరపాటు అనేటువంటి మన వల్ల జరగకూడదు కదా అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించేసి చూసేపాటికి అప్పుడు అన్నాడు అయ్యా నీవు ప్రతినిత్యము కూడా స్త్రీ సాంగత్యము కొరకని గంగానది నది అవతల ఒడ్డుకు వెళ్ళి వెళ్ళొచ్చేవాడివి నీకు తోడుగా ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆ కుర్రవాడు నీకు డబ్బు నీ చెంత చాలా ఉన్నదనే ఉద్దేశంతో ఆయన నీ వెంట తిరుగుతూ ఉండేవాడయ్యా నువ్వు వానికి ఏదో పదో పరక ఇచ్చేవాడివి ఆయన నదీ స్నానం చెందా ఆ నది ఒడ్డున స్నానమాచరించుకోవడం సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకునేవాడు నీ వెంట ఇద్దరూ ఈదుతూ వెళ్ళేసి నది అవతల ఒడ్డున వెళ్ళి మీ కార్యక్రమం ముగించుకొని వచ్చేవాళ్ళు ఇట్లా అలా వెళ్ళినప్పుడు నీవు నదిలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఈదుతూ వెళుతున్నప్పుడు ఆ గంగా జలం అనేటువంటిది నీ తలపై పడడం వల్ల అంతేకాకుండా ఈ బ్రాహ్మణోత్తమునకు నువ్వు నీ వెంట తిరుగుతున్నందుకు పదోపరక ఇచ్చావు అంటే పరోక్షమైనటువంటి దానం అనేటువంటిది చేశావు కనుకనే నీకు స్వర్గప్రాప్తి కలగడానికి అవకాశం లభించింది మీ అన్నయ్యనైతే అది కూడా చేసుకోలేదు కనుకనే నీకు స్వర్గప్రాప్తి చెందుతుందయ్యా తప్ప మరేమీ లేదు నువ్వు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యకార్యం లేదు అయ్యా అని చెప్పాడు ఇలా చెప్పేపాటికి సరే అనుకున్నారు ఎందుకూర్చు అంటే ఇక్కడంటే భూలోకంలో ఉన్నంతకాలం అన్నయ్య తమ్ముడు అక్కడికి వెళ్ళాక అలాంటిది ఏమీ ఉండదు బంధుత్వాలు బాంధవ్యాలు ఇలాంటివి ఏమి కూడాను ఏమి ఉండవు ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూనే ఉండాల్సింది ఇక్కడితోనే బాంధవ్యాలు బంధుత్వాలు అన్నీ కూడా పోతూ ఉంటుంటాయి అలా వారు చేసుకున్నటువంటి పాపకర్మం వల్ల అంటే చూడండి పరోక్షంగా నిత్యము నది దాటుతూ ఉండడం వల్ల ఈదుతూ దాటుతూ ఉండడం వల్ల ఆ గంగా జల నీ జలం అనేటువంటిది తలపై పడడం వల్ల వాని యొక్క పాపకర్మ అనేటువంటిది నివారణ అనేటువంటిది జరిగింది అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసినటువంటి పుణ్యం అనేటువంటిది ఎల్లప్పుడూ మన వెంటే వస్తూ ఉంటుంది నాయనా అనే విషయాన్ని అప్పుడు కార్తవీర్యార్జునకు గంగా స్నానం వల్ల ఇన్ని ఫలితాలు వస్తాయి కనుక ఆచరించుకోవడం వల్ల సర్వవిధ పాపాలనేటువంటి తొలగిపోతాయి నాయనా కనుక ఈ మాఘ స్నానం ఆచరించు నీవు చాలా గొప్పవాడువి రాజువు కనుక ఈ రాజ్యంలో కూడా ప్రజలందరికీ కూడా ఇలాంటివి చక్కని విషయాలు తెలియజేస్తే వారందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుందయ్యా అంటే అప్పుడు రాజుగారు సరే అని చెప్పేసి విన్నారు ఆ గంగా స్నానం యొక్క ఫలితం మాఘ మాసంలో స్నానమంవ చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందనేటువంటి విషయాన్ని ఇలా అనేక వినే విష విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత అప్పుడు తాను స్వయంగా ఆచరించడం మొదలుపెట్టారు ఇలా ఆచరిస్తూ ఆచరిస్తూ అనేకానేకమైనటువంటి గంగా నదుల్లో మనము స్నానమాచరించడం వల్ల తప్పకుండా మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది అనే ఉద్దేశంతో ఎప్పుడైనా నదీ స్నానం వల్ల ఎంత ఫలితం అనేటువంటిది వస్తుందనేటువంటి చూడండి అందుగూర్చే మానవ జన్మ ఎత్తిన తర్వాత ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు అనేటువంటివి పొందాలి ఎందుకుంటారయ్యా అంటే ఇందుకే కారణం అంటే వారు చూసి చేసుకున్నటువంటి అనేటువంటివి మన వెంటనే వస్తూ ఉంటాయి అందుకే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ అనేటువంటిది రాదు అలాంటి మానవ జన్మ అనేటువంటిది ఎత్తాం అలాంటి మానవ జన్మ ఎత్తిన తర్వాత అందులో ఉత్తమ వంశంలో పుట్టి ఐశ్వర్యవంతులైనటువంటి కారణంగా దాన్ని తల్లిదండ్రులకు చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉండాలి అందుకే బద్దిన గారు చెప్పారు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహమునే పొందురసుమతి అన్నారు తండ్రికి కుమారుడు పుట్టగానే ఆనందపడట ఆ కుమారుడి నలుగురు అనేక విధాలుగా చక్కని కుమారుడు జన్మించాడయ్యా ఫణా రామయ్య గారికి అని చెప్తూ ఉంటారు కదా అలా చెప్పినప్పుడే ఆ వాదాని యొక్క కీర్తి ప్రతిష్టలు పొంది విని ఆ తండ్రి ఆనందపడతాడట అయ్యా నీ కుమారుడు జన్మించాడు ఎంత పచ్చి దొంగ పొట్టాడయ్యా అని తండ్రి ముందు అన్నారనుకోండి ఎంత బాధపడిపోతుంటాడు అలా ఎప్పుడైనా కానీ తండ్రి తన కుమారుడు జన్మించగానే అతని కీర్తి ప్రతిష్టలను తెలుసుకున్న తర్వాతే ఆనందపడతాడట అట్లాంటిది మీరు ఒక్క మంచి పని కూడా చేయలేనటువంటి ఆ కుమారులు పరోక్షంగా చేసుకున్నటువంటి అందులో ఒకడు చేసుకున్నటువంటి పుణ్యఫలితం వల్ల ఒకరికి స్వర్గప్రాప్తి కలగడం అనేటువంటిది అదృష్టకరం అందుకూర్చే మానవ జీవితం ఎత్తిన తర్వాత దానము ధర్మము అనేటువంటివి నదీ స్నానము ఇవన్నీ కూడాను ఆచరించుకోవాలి బ్రాహ్మణ భోజనం అనేటువంటిది చేస్తుంది దానానం ఉత్తమం దానం అన్నదానం అన్నారు అన్నదానం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది అందుకూర్చే ఇలాంటివన్నీ కూడాను మంచి పనులు చేయటం వల్ల మనము తెలియక చేసినటువంటి చెడుల పనులన్నీ కూడాను పాపహరిహారం పా పరిహారం అనేటువంటి జరుగుతుంటుంది ఆ పరిహారమే ఇలాంటి నదీ స్నానాల వల్ల జరుగుతున్నాయినా అనేటువంటి విషయాన్ని కార్తవీర్యార్జును చెప్పిన తర్వాత అప్పుడు ఆయన తన రాజ్యంలో అనేక మంచి విషయాలను చేయించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అనేక కథలు చెప్పడంలో ఇదొక కథగా మనకు ఈ మాఘపురాణంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జున ఇంకా మరి ఏమి కథలు చెప్పారనేది మరుసటి రోజు కథలో చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహిషా ગોબ્રાહ્મણે શુભમસ્ત નિોકાસ્તા સુખિનો